మద్రాసును తెలుగు వారికి ఇచ్చేది లేదని ఎప్పుడో కరాఖండిగా చెప్పింది భారత ప్రభుత్వం. మద్రాసు ప్రభుత్వం కూడా అందుకు సిద్ధంగా లేదు. చివరకు ఉమ్మడి రాజధానిగా వాడుకోవడానికి కూడా వీలులేదని తేల్చి చెప్పేశారు. పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగాన్ని తక్కువ చేయడం కాదు, కానీ అప్పటి నుంచి సమాధానం దొరకని ప్రశ్నలు మాత్రం కొన్ని మిగిలే ఉన్నాయి. మద్రాసును తెలుగు వారికి ఇవ్వరని తెలిసినా పొట్టి శ్రీరాములు దీక్ష ఎందుకు కొనసాగించాల్సి వచ్చింది? ప్రాణం పోయే స్థితిలోనూ ఆయన చేత దీక్షను ఎందుకు విరమింపచేయలేదు? తెలుగు వారంతా ఒక్కటిగా ఉండాలన్న ఉద్యమం పొట్టి శ్రీరాములతో మాత్రమే మొదలు కాలేదు. స్వాతంత్ర పోరాట కాలంలోనే దీనికి బీజం పడింది. తెలుగువారిని ఏకతాటిపైకి తీసుకురావడం కోసం ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అందులో భాగంగానే ఆంధ్ర మహాసభ ఏర్పడింది. బ్రిటిష్ పాలనలోని మద్రాస్ ప్రెసిడెన్సీలోనూ, అలాగే నిజాం పాలనలోని హైదరాబాద్ రాష్ట్రంలోనూ ఆంధ్ర మహాసభలు జరిగాయి. అయితే 1913లో బాపట్లలో జరిగిన తొలి ఆంధ్ర మహిళా సభ తెలుగువారి కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం మొదలుపెట్టాలని తీర్మానించింది. ఈ పోరాటంలో ఎంతో మంది స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మద్రాసు రాష్ట్రాన్ని వెడగొట్టాలని తీవ్ర ఆందోళనలు చేశారు. వంగదేశంలో ఈ చైతన్యం వచ్చిన వెనువెంటనే అందుకున్న వాళ్ళు తెలుగు వాళ్ళు. దాదాపు 1912 ఆ ప్రాంతాల్లోనే ఇక్కడ ఒక ఆంధ్ర మహాసభ ఇట్లాంటివన్నీ కూడా ఏర్పడ్డాయి. అందువల్ల అప్పటి నుంచి ఉన్నటువంటి కోరిక స్వాతంత్ర అనంతరం మళ్ళీ అది ఒకసారి పుంజుకుంది. 30 ఏళ్ళ నుంచే పుంజుకుంది వాస్తవానికి. ఎందుకంటే స్వతంత్రం వస్తుంది 10 ఏళ్ళు అటు ఇటుగా అన్న అనుకుంటున్నారు కాబట్టి. స్వతంత్ర భారతదేశంలో భాషా ప్రాతిపదిక మీద రాష్ట్రాలు ఉండాలనే కోరిక అంతకంతకు బలం పుంజుకుంటూ వచ్చింది. కాంగ్రెస్ నాయకత్వం కూడా దీన్ని బలపరిచి 1920లోనే కాంగ్రెస్ కమిటీలను భాషా ప్రాతిపదిక మీద ఏర్పాటు చేయడం మొదలుపెట్టింది. ఉదాహరణ కాబట్టి ఆంధ్రప్రదేశ్ లేకపోయినా ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీనే ఏర్పాటు చేశారు. అదే ఇప్పుడు విజయవాడలో ఉన్నటువంటి ఆంధ్రరత్న భవనం అనేది ఆ విధంగా ఏర్పాటైనటువంటి రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం. అది ఒక విజయవాడది కాదు. అందువల్ల కాంగ్రెస్ భాషా రాష్ట్ర సిద్ధాంతాన్ని బలపరచటము, కమ్యూనిస్టులు కూడా అదే వైఖరి తీసుకోవటము, దీనంతటి వల్ల దేశ స్వాతంత్రం తర్వాత భాషా రాష్ట్రాల ఏర్పాటు అనేది ఒక తప్పనిసరి అంశంగా ముందుకొచ్చింది. కానీ స్వాతంత్రం ఇచ్చే వరకు కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఈ డిమాండ్కు ఏమాత్రం తలొగ్గలేదు. బ్రిటిష్ పాలన ముగిసి స్వేచ్ఛా స్వాతంత్రాలు అందడంతోనే మళ్లీ ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ డిమాండ్ ఊపందుకుంది. ప్రభుత్వము సానుకూలంగానే స్పందించింది. వాస్తవం చెప్పాలంటే పొట్టి శ్రీరాములు దీక్ష చేపట్టడానికి 4 ఏళ్ల ముందే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. 1948 జూన్లోనే దీనిపై నిర్ణయం తీసుకోవడానికి అప్పటి రాజ్యాంగ సభ ధార్ కమిషన్ను ఏర్పాటు చేసింది. 1948 డిసెంబర్ నాటికి కేంద్ర ప్రభుత్వానికి ఈ కమిషన్ రిపోర్టును అందించింది. అయితే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వడంతో దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ప్రధాని 3 సభ్యులతో ప్రత్యేక కమిటీ వేశారు. జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్యలు ఇందులో సభ్యులు. ఇదే జేవీపీ కమిటీ. మద్రాసు రాష్ట్రాన్ని విభజించి తెలుగువారి కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఈ కమిటీ సూచించింది. రాజ్యాంగ సభ కూడా ఈ నిర్ణయాన్ని ఆమోదించి మద్రాసు ప్రభుత్వానికి ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇది 1930 నుంచి 1950 వరకు దశల వారీగా అనేక దశలు గడిచింది. 1948 ఆ ప్రాంతాల్లోనే అనివార్యంగా ఈ తెలుగు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం ఒప్పుకుంది. ఎందుకంటే 1948లో తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత నిజాం లొంగుబాటు హైదరాబాద్ రాష్ట్రంలో ఒక సైనిక పాలన ఏర్పడటం, సైనిక పాలన అంటే సైనికాధికార ఆధ్వర్యంలో పాలన ఏర్పడటం జరిగింది. అందువల్ల 1948లో అది అవగానే ఇక్కడున్న తెలుగు జిల్లాలను కూడా మనం మద్రాసు నుంచి విడగొట్టాలనే ఉద్యమం ఊపందుకుంది. నెహ్రూ కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు బలపరిచిన ఈ దశలో మళ్ళీ కొంత అటపటాయింపు ప్రదర్శించారు. దాంతో ఒక తీవ్రమైన ఒత్తిడి వచ్చింది, మనం వెనక్కుపోకూడదు అని. ఆ దశలో ధార్ కమిటీ అని, తర్వాత జేవీపీ కమిటీ అని, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పటాభి జేవీపీ కమిటీ అని, ధార్ కమిటీ అని, వాంచు కమిటీ అని రకరకాలుగా అనేక కమిటీలు వేసి ఈ సమస్యను చర్చిస్తూ వచ్చారు. వీటన్నింటిలో ఒక సమస్యగా వచ్చింది మద్రాసు రాష్ట్రం ఏం చేయాలి, అది రాజధాని, ఉమ్మడి రాజధాని. మద్రాసుకు అప్పటి ముఖ్యమంత్రి పి కుమారస్వామి రాజా చైర్మన్ గా 7 సభ్యుల సంఘం రాష్ట్ర విభజన కోసం ఏర్పాటైంది. బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, ప్రకాశం పంతులు ఇందులో సభ్యులు. వీరంతా కలిసి ఏప్రిల్ 1, 1950 ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మద్రాసు కొత్త రాష్ట్రంలో భాగం కాదని కూడా వీరు స్పష్టంగా చెప్పారు. అసలు గొడవ ఎక్కడే మొదలైంది. మద్రాసు కూడా కావాలని తెలుగువారు డిమాండ్ చేయడంతో రాష్ట్ర ఏర్పాటు పెండింగ్ లో పడింది. దీన్ని సాకుగా చేసుకుని రాజగోపాలాచారి, భక్తవత్సలం, కామరాజ్ నాడార్లు ఢిల్లీలో చక్రం తిప్పారు.
మద్రాసుతో ఎంతో అనుబంధం ఉన్న పుట్టి శ్రీరాములు ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయారు. అప్పటికే హరిజనులకు ఆలయ ప్రవేశం కల్పించాలంటూ దీక్ష చేసిన ఆయన మద్రాసు కోసము ఆమన నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో రాజకీయ నాయకులు ఎవరూ పెద్దగా స్పందించలేదు, ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నించలేదు. రాజగోపాలాచారి వంటి తమిళ నేతలు మద్రాసు విభజనకు వ్యతిరేకంగా ఢిల్లీలో పనిచేస్తున్నా వారిని అడ్డుకోవడానికి ఆంధ్ర నేతలు ప్రయత్నించలేదు. ప్రజల ఆందోళన ద్వారా సమాచారం తెలుసుకున్న నెహ్రూ రాష్ట్రం ఇచ్చేయమన్నా మద్రాసు నేతలు మాత్రం స్పందించలేదు. కనీసం పొట్టి శ్రీరాములు ప్రాణాలు కాపాడే ప్రయత్నమూ చేయలేదు. దాని ఫలితమే ఓ మహా పోరాట యోధుణ్ణి ఆంధ్ర రాష్ట్రం కోల్పోవలసి వచ్చింది. చివరకు ఎప్పుడో ఇస్తామన్న రాష్ట్రాన్నే అది మద్రాసు లేకుండానే ఇచ్చారు ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. ఆయన ప్రాణాలు పోవడానికి కారణం ప్రభుత్వమా లేక మన నేతల అసమర్థత? చెప్పాలంటే శ్రీరాములు కోరుకున్నది నెరవేరనేలేదు. తమిళ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందని మద్రాసు సహిత ఆంధ్ర రాష్ట్ర కోసం ఆయన పోరాడారు. కానీ మద్రాసు మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి దక్కలేదు. అప్పుడు ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. ఇప్పుడు సమైక్య వివాదంలోకి లాగి అమరజీవిని అభాసుపాలు చేస్తున్నారు. ఇది ఇవాల్టి జీ స్పెషల్. నిప్పులాంటి నిజాల కోసం చూస్తూనే ఉండండి జీ 24 గంటలు.